హాయ్ ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయింది మెడికల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది మొత్తం ఇరవై మూడు పోస్టులకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ చూసే ముందు చిన్న రిక్వెస్ట్ మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ సిమ్మల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది టాపిక్ లకి వెళ్లే ముందు మీకు ఒక మంచి ఆండ్రాయిడ్ అప్లికేషన్ గురించి చెప్తాను ఈ అప్లికేషన్ నేమ్ స్కిల్ బీ ఈ అప్లికేషన్ ని మన తెలుగు కూర డెవలప్ చేశాడు ఈ అప్లికేషన్లో జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ జాబ్ అడ్వైస్ వీడియోస్ మరియు మీరు టెక్నికల్ జాబ్స్కి ప్రిపేర్ అవుతుంటే టెక్నికల్ ఎక్స్ప్లనేషన్ వీడియోస్ ఉంటాయి అంతేకాకుండా మన లోకల్లో ఉండే జాబ్స్ కూడా ఇందులో పోస్ట్ చేయబడతాయి ఫ్రెండ్స్ ఈ యాప్ ప్లే స్టోర్ లో ఫ్రీగా అవైలబుల్లో ఉంది ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా టాపిక్లోకి వెళ్తే మొత్తం ఇరవై మూడు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఇందులో ఎంఎన్సి నర్సింగ్ వచ్చేసి తొమ్మిది పోస్టులు బీఎస్సీ నర్సింగ్ ఎనిమిది పోస్టులు డీజీఎన్ఎం పో మొత్తం ఆరు పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్ సారీ ఈ జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే లాస్ట్ డేట్ వచ్చేసి ఇరవై తేదీ జనవరి రెండు వేల పంతొమ్మిది సాయంత్రం ఐదు గంటల లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఉన్న వేకెన్సీస్ చూద్దాం ఇవి మొత్తం క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ మొత్తం కలుపుకొని ఒకేసారి రిలీజ్ చేశారు ఇందులో ఎంఎస్సీ ఎంఎస్సి నర్సింగ్ వచ్చేసి తొమ్మిది వేకెన్సీస్ ఉన్నాయి ఏకైట ఎన్ని పోస్టులు రిజర్వ్ ఉన్నాయో ఇప్పుడు చూస్తాం సిక్స్ వచ్చేసి పిహెచ్ ఇది బ్లాక్ లాక్ పోస్ట్ రోస్టర్ నెంబర్ ఎయిట్ ఎస్టీ ఉమెన్ బ్లాక్ లాక్ పోస్ట్ రోస్టర్ నెంబర్ ఫోర్టీన్ బిసి కేటగిరీకి ఇది కూడా బ్లాక్ లాక్ పోస్ట్ రోస్టర్ నెంబర్ సిక్స్టీన్ వచ్చేసి ఎస్సీ ఇది మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్సీ కేటగిరీలో ఉన్నవాళ్ళు రోస్టార్ నెంబర్ సెవెంటీన్ ఓసీ ఉమెన్ మాత్రమే అప్లై చేసుకోగలరు రోస్టార్ నెంబర్ ఎయిటీన్ బీసీలో డి కేటగిరీ ఉమెన్స్ మాత్రమే ఈ జాబ్ కి అప్లై చేసుకోగలరు రోస్టర్ నెంబర్ సెవెంటీన్ బీసీ కేటగిరీలో ఈ ఉమెన్స్ మాత్రమే ఈ జాబ్ కి అప్లై చేసుకోగలరు రోస్టర్ నెంబర్ ట్వంటీ బీసీలో ఏ కేటగిరీ మాత్రమే ఏ కేటగిరీలో ఉన్న మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు రోస్టర్ నెంబర్ ట్వంటీ వన్ ఇది ఓసీకి జనరల్ లో ఉంది కాబట్టి ఇది మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా ప్రతి జాబ్ సంబంధించి వాళ్ళ కేటగిరీకి రిజర్వ్ అయ్యి ఉన్నాయి ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అనుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే ఇంటర్మీడియట్ విత్ డిప్లొమా ఇన్ జనరల్ సైన్సింగ్ అండ్ మిడ్ వైఫరీ ఆర్ బిఎస్సీ నర్సింగ్ డిగ్రీ ఆర్ ఎంఎస్సీ నర్సింగ్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు సో ఈ క్వాలిఫికేషన్ ఉంటే ఈ జాబ్ కి అప్లై చేసుకోండి చాలా తక్కువ టైం ఏముంది ఉంది ఈ వీడియో మీకు చేరగానే టైం ఉంటే మాక్సిమం వీలైనంత వరకు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఏజ్ వచ్చేసి నలభై రెండు సంవత్సరాలు మించకూడదు అని మెన్షన్ చేశారు సో అలానే కొన్ని క్యాస్ట్ల వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీలకు ఐదు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది అంటే వాళ్ళు నలభై రెండు సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు అలానే ఫిజికల్ విత్ డిజబుల్ టైస్ పర్సన్స్కి టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది అంటే వాళ్ళు ఫిఫ్టీ టూ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అంతేకాకుండా మీరు ఈ జాబ్స్కి అప్లై చేస్తూ ఉంటే మీరు ఏ జాబ్కి అప్లై చేస్తున్నారు ఎంఎస్సి నర్సింగ్కి అప్లై చేస్తుంటే ఒక పోస్టు బీఎస్సి నర్సింగ్ అప్లై చేస్తుంటే ఒక అప్లికేషన్ అంటే ఏ జాబ్ సపరేట్ అప్లికేషన్ అనేది సెండ్ చేయవలసి ఉంటుంది అన్ని జాబ్ల ఒక అప్లికేషన్ సెండ్ చేసి అప్లికేషన్ లో మీరు మూడు జాబ్లకి సెలెక్ట్ చేస్తే అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయబడుతుంది ఫ్రెండ్స్ సో మీరు ఏ జాబ్ అప్లై చేస్తుంటే రెండు జాబ్స్ అప్లై చేయాలనుకుంటే రెండు సపరేట్ అప్లికేషన్లు పంపించవలసి ఉంటుంది మూటికి చేస్తుంటే మూడు సపరేట్ అప్లికేషన్లు పంపించవలసి ఉంటుంది దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీజు వచ్చేసి రెండు వందల రూపాయలు ఉంటుంది ఇది డిమాండ్ డ్రాఫ్ట్ తీయవలసి ఉంటుంది ఈ డిమాండ్ డ్రాఫ్ట్ ది చైర్మన్ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అనంతపురం అనే నేమ్ మీద మీరు డిమాండ్ డ్రాఫ్ట్ తీయవలసి ఉంటుంది ఫ్రెండ్స్ అలానే కొన్ని క్యాస్ట్ల వారికి ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీ కేటగిరీకి ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది అలానే మీరు డిమాండ్ డ్రాఫ్ట్ తీయకుండా అప్లై చేస్తే వాళ్ళ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తాము అని ఇక్కడ మెన్షన్ చేశారు సో మీరు డిమాండ్ డ్రాఫ్ట్ తీసిన తర్వాత ఈ జాబ్కి అప్లై చేసుకోండి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే టోటల్గా హండ్రెడ్ మార్క్స్కి ఉంటాయి ఉంటాయి ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ మార్క్స్ వచ్చేసి నైంటీ పర్సెంట్కి ఈక్వల్ చేస్తారు మీ పర్సంటేజ్ని మీ పర్సెంటేజ్ని నైంటీ పర్సెంట్కి ఈక్వల్ చేస్తారు మిగతా టెన్ పర్సెంట్ వచ్చేసి మీరు పాస్ అయిన ఇయర్ వేస్ట్ చేసుకొని మీకు పర్సంటేజ్ వేస్ట్ చేసుకొని సెలక్షన్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి శాలరీ వచ్చేసి ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు నెట్ పేమెంట్ ఉంటుంది మిగతా ఎటువంటి ఎలవెన్స్ ఉండో మీకు మంత్ అవ్వగానే ఇరవై రెండు వేల ఐదు అనేది మీ అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది ఈ జాబ్ గురించి అంతేకాకుండా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఫ్రెండ్స్ ఇది వన్ ఇయర్ కాంట్రాక్ట్ పీరియడ్ జాబ్స్ వన్ ఇయర్ వరకు జాబ్స్ ఉంటాయి ఆ తర్వాత అవసరం ఉంటే ఎక్స్టెన్షన్ చేస్తారు లేకంటే చేయరు ఇది మీరు గుర్తించి వన్ ఇయర్ అయినా పర్లేదు మేము చేసుకుంటామంటేనే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఇది ఈ జాబ్ గురించి ఇందులో అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్ చూసుకుంటే మీకు జాబ్ వస్తే అనంతపురంలోనే జాబ్ చేయవలసి ఉంటుంది సో ఇది అన్ని జిల్లాల వాళ్ళు ఈ జాబ్ అప్లై చేసుకోవచ్చు కానీ జాబ్ మీకు వచ్చింది అంటే మీరు అనంతపురంలోనే జాబ్ చేయవలసి ఉంటుంది ఇది ఒక డిస్అడ్వాంటేజ్ సాలరీ బాగుంది వన్ ఇయర్ కాంట్రాక్ట్ పీరియడ్ ఇది కూడా డిస్అడ్వాంటేజెస్ ఇది ఈ రెండు డిసడ్వాంటేజెస్ ఫ్రెండ్స్ ఈ జాబ్ గురించి ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్ గురించి ఈ వీడియో నచ్చితే ఈ జాబ్కి మీరు అప్లై చేయాలి అనుకుంటే ఆఫ్లైన్లో పంపించవలసి ఉంటుంది ఇదిగోండి ఇది అప్లికేషన్ ఇది అప్లికేషన్ ఫామ్ నీట్గా ఫిల్ చేసి ఆఫ్లైన్లో సెండ్ చేయవలసి ఉంటుంది ఇక్కడ అడ్రస్ ఉంది ఈ అడ్రస్కి మీరు సెండ్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఫైల్ లింకు మరియు ఈ అప్లికేషన్ ఫామ్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఇది ఈ జాబ్ గురించి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మరిన్ని జాబ్ వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్కిల్ బీ యాప్ ప్లే స్టోర్ నుండి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మీకు అవసరమైన టెక్నికల్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ మరియు గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ జాబ్స్ సంబంధించి ఎక్స్ప్లనేషన్ వీడియోస్ మొత్తం మీకు వీడియో రూపంలో మీకు క్లియర్గా ఎక్స్ప్లనేషన్ ఇస్తారు ఫ్రెండ్స్ అవి కూడా మన లోకల్ లాంగ్వేజ్ తెలుగులో ఈ ఎక్స్ప్లనేషన్ వీడియోస్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇదిగోండి టెక్నికల్ ఎక్స్ప్లనేషన్ వీడియోస్ జాబ్స్ సంబంధించి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఇలా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ యాప్ ని మీరు ప్లేస్టోర్ నుండి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ యాప్ ప్లేస్టోర్లో ఫ్రీగా అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ త్వరగా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్